కలగుట్టెలను మానన్ కందులెనింటికి జలనంబు మానెభూచక్రమునకు జగరూకతమానే జలజనోచనునకు దీనభామము మానే దిక్పతులకు మాసి గిండుట మానే మాతాంధవిదులకు కావిరి మానే దిక్తటములకు నురిగి పోముట మానే నుర్వీరుగం కణగుతమానన్ త్రేతాగ్నులకు గడిది వ్రేగుమానన్ కరిగిరి కిటి నాగ కమటములకు ప్రజల కలకమానే రామచంద్ర విభుడు రాజేంద్ర రత్నం ధరణి భరణ రేకన్ తాచనపుడు పోతన మహాభాగవతము నవమస్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. శ్రీరామచంద్రుడు త్రేతాయుగములో రాజైనప్పుడు సమస్త జనులు ధర్మపరులుగా సుఖవర్తనులుగా మెలగినారని సందర్భము. పద్యభావము రాజమహేంద్రుడైన ఆ రామచంద్రుడు భూభారాన్ని వహించినప్పుడు సప్త సముద్రాలకు సంక్షోభము లేకపోయింది, భూచక్రానికి కంపము లేకపోయింది, విష్ణువుకు జాగరూకత అవసరము లేకపోయింది, దిక్పాలులకు ధైన్యము పోయింది, సూర్యచంద్రుల వెలవెలపాటు తొలగింది, దిక్కులు అమంగళకరమైన కావిరంగును కోల్పోయాయి, చెట్లకు మూడువారే స్థితి పోయినది, శ్వేతాగ్నులకు నివురు కప్పడము తప్పినది, భూమిని మోస్తున్న దిగ్గజాలకు కుల పర్వతాలకు వరాహమూర్తికి ఆదిశేషునికి కూర్మమూర్తికి భారము తగ్గినది. శ్రీరామచంద్రుడు త్రేతాయుగములో రాజైనను అతని చక్కని పరిపాలనము వలన ఆ యుగం సత్యయుగముగా అనగా కృతయుగముగా పోలి ఉన్నది. సమస్త జనులు ధర్మపరులు పూర్తిగా సుఖభాగులుగా ఉన్నారు అని ఈ విధముగా హరిచ్చన్ మహారాజుకు సుఖయోగీంద్రులు తెలిపినారు. శుభం.